మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మనము ఈ తరగతిలో నన్నయ్య యుగములో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటికే మనం నన్న యుగం మీద చాలా క్లాసులు మనం విన్నాము నేను మీకు అనేకమైన క్లాసులు చెప్పడం జరిగింది ఈరోజు మనం ఈ తరగతిలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను నేను బోధిస్తాను నన్నయ్య గారు మరి భారతాన్ని ఏ విధంగా భావించారో ఆయన ఒక చక్కని శీర్షపద్యంలో చెప్పడం జరిగింది నన్నయ్య తన రాసినటువంటి శీర్షపద్యంలో మహాభారతం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది మహాభారతం ఎంత గొప్పదో సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులో నన్నయ్య తిక్కన్న ఎర్రనలు పద్దెనిమిది పర్వాలలో ఈ మహాభారతాన్ని రాసి కావ్యేతి హాసముగా మనకు అందించడం జరిగింది అందుకని ఇక్కడ నన్నయ్య గారు మహాభారతం యొక్క గొప్పతనాన్ని ఒక చక్కని పద్యములో వివరించడం జరిగింది చూడండి నేను ఈ పద్యాన్ని మీకు చదివి ఆ యొక్క భావాన్ని కూడా మీకు ఇక్కడ తెలియచేస్తాను నన్నయ్య భారతాన్ని ఎవరు ఏ విధంగా భావించారో ఈ క్రింది పద్యంలో చెప్పడం జరిగింది అంటే మహాభారతము ఎవరు ఏ విధంగా భావించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూస్తే నాకు ఒక అలంకారం గుర్తొస్తుంది ఉల్లేఖ అలంకారం అంటారు అంటే ఒక వ్యక్తిని అనేకులు అనేక రకాలుగా వర్ణించడాన్ని ఉల్లేఖ అలంకారం అంటారు అంటే ఒక వస్తువుని అనేక మంది అనేక రకాలుగా వర్ణించి చెప్పడాన్ని దాన్ని మనం ఉల్లేఖ అలంకారం అంటారు జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఆ రాజుని స్త్రీలు మన్మధునిగాను యాచకులు కల్ప వృక్షముగాను మరి శత్రువులు యమునుగాను భావిస్తున్నారంటారు అంటే వ్యక్తి ఒకటే కానీ చూసేవారికి వివిధ రకాలుగా కనిపిస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ మనం చూస్తే మహాభారతము ఎవరికి ఏ విధంగా తోచిందో నన్నీ గారు ఈ పద్యంలో చక్కగా చెప్పడం జరిగింది గత జరిగినటువంటి డిఎస్సి కాంపిటేటివ్లో జేఎల్లో కూడా మనకి ఇందులో చాలా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ పద్యాన్ని మీరు జాగ్రత్తగా మరి వినాలి చూద్దాం చూడండి ధర్మతత్వజ్ఞులు బని ఆధ్యాత్మ విధులు వేదాంతమనియూ కవి సర్వ లక్ష్య సంగ్రహమని మహాకావ్యమనియూక్షనికూలుసర్వక్ష్యసంగ్రహమని ఐతిహకూలితిహాసమని పరమ పౌరాణికుల్ పురాణ సముచయం పరమ పౌరాణికుల్ సముచయం మహిగునియాడుచుండీ ఇలాగా మరి ధర్మతత్వజ్ఞులు ఈ మహాభారతాన్ని ఏవని పేరుతో పిలిచారు అలాగే మరి ఆధ్యాత్మిక విధులు మహాభారతాన్ని ఏమని పేరుతో పిలిచారు నీతి విచక్షణులు దానిని మహాభారతాన్ని ఏమని పేరుతో పిలిచారు అని చక్కని పద్యము వివిధ వేద తత్వ వేది వేద వ్యాసుడాదిముని పరాసరాత్ముజుండు విష్ణు సన్నిపుండు విశ్వజనీనమై పరుగుచుండజేసే భారతంబూ ఇలాగా ఈ పద్యాన్ని చూస్తే మహాభారతం యొక్క ప్రాశస్త్యము మనకి తెలుస్తుందండి మహాభారతం యొక్క గొప్పతనం గత టెట్టలో కూడా దీనిలో ఉన్నది లోకంలో లేకుండా లేదు లోకంలో ఉన్నది దీనిలో ఖచ్చితంగా ఉంది అంటే దీనిలో లేకుండా లేదనే మాటతో మహాభారతంలో ఉన్నది మొత్తం ఈ లోకంలో ఉంది లోకంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది అని ఎస్సీ పరీక్షల్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రుల మహాభారతము అందుకని ఎవరు ఏ విధంగా భావించారో ఇక్కడ నేను మీకు మరి ఒక్కొక్క అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీరు రాసుకోండి ఖచ్చితంగా దీంట్లోంచి మనకి చాలాసార్లు ఏదో ఒక బిట్టు ఇవ్వడం జరుగుతుంది అంటే మహాభారతాన్ని ధర్మతత్వజ్ఞులు ఏమని పేరుగా పిలిచారంటే చూడండి ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బనీ ధర్మతత్వజ్ఞులు అంటే ధర్మము తెలిసిన వారు మహాభారతాన్ని ఏమనిదా ఏమిగా భావించారంటే దాన్ని ధర్మశాస్త్రముగా భావించారు మహాభారతాన్ని ధర్మశాస్త్రంగా భావించింది ఎవరంటే ధర్మతత్వజ్ఞులు అలాగే మహాభారతాన్ని వేదాంతం అన్నది ఎవరయ్యా అంటే ఆధ్యాత్మ విధులు వేదాంతం అన్నారు మహాభారతాన్ని ఆధ్యాత్మ విధులు దేనిగా భావించారయ్యా అంటే దానిని వేదాంతముగా భావించారు మూడో అంశానికి వస్తే మరి మహాభారతాన్ని నీతి విచక్షణులు నీతి విచక్షణులు దేనిగా భావించారంటే అది నీతి శాస్త్రముగా భావించారు నీతి శాస్త్రముగా భావించినట్లుగా మనం చూస్తుంటాం అది ఒక న్యాయశాస్త్రంగా భావించారు అంతేకాదు కవి వృషభులు కవి వృషభులు ఈ మహాభారతాన్ని మహాకావ్యము అన్నారు ఏమన్నారండి మహాకావ్యము లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహం లాక్షణికులు మరి మహాభారతాన్ని ఏమని మరి పిలిచారంటే లాక్షణికులు అంటే వ్యాకరణకారులు వైకరణులు దానిని సర్వ లక్షణ సంగ్రహం మహాభారతం అనేటువంటి ఈ యొక్క కావ్యేతిహాసమును లాక్షణకులు ఏమని పేరుతో పిలిచారయ్యా అంటే సర్వ లక్షణ సంగ్రహం మనకి రావాలి అలాగే ఐతిహాసికులు అంటే ఇతిహాసము తెలిసిన వారు దానిని ఏమని పేరుతో పిలిచారంటే ఇది ఒక ఇతిహాసము అందుకని అందుకనే కవిత్రయం వారు రాసినటువంటి మహాభారతమును కావ్యేతిహాసము అంటారు వ్యాసుడు రాసినటువంటి సంస్కృత మహాభారతాన్ని శాస్త్రేతిహాసం అంటారు ఇది కూడా చాలాసార్లు మనకు ప్రశ్న ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులరా చివరిగా మనకి పరమ పౌరాణికులు మరి దీన్ని ఏమన్నారంటే బహు పురాణ సముచ్చయము అనేకమైనటువంటి పురాణముల యొక్క సమూహమే ఈ యొక్క మహాభారతం అని మరి పౌరాణికులు అంటే మహా పరమ పౌరాణికులు ఈ మహాభారతాన్ని ఏమని పిలిచారా అంటే బహు పురాణ సముచ్చయము కాబట్టి ఈ బిట్టు కూడా మనకి జేఎల్ ఇవ్వడం జరిగింది కాబట్టి మిత్రులరా ఇలాగా ఈ చక్కని పద్యములో మహాభారతముల గురించి నన్నయ్య అద్భుతంగా వివరించాడు అందుకని ఇక్కడ మీకు వివరణ కూడా దీని గురించి చెప్పడం జరిగింది సకల వేదాలలో నిక్షిప్తమైనటువంటి తత్వ రహస్యాలన్నిటిని సకల వేదాలలో నిక్షిప్తమైనటువంటి తత్వ రహస్యాలన్నిటిని ఆకలింపు చేసుకున్నవాడు పరాశరపుత్రుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడు సంస్కృతములో ఈ మహాభారతాన్ని సర్వజనుల చేత కొనియాడబడేలాగా ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది కాబట్టి ఇలాగా సకల వేదాలలో నిక్షిప్తమైనటువంటి మరి తత్వ రహస్యాలన్నింటినీ ఆకలింపు చేసుకున్నవాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు ఎవరంటే పరసరాపుత్రుడు అంటే పరసరాత్మజుడి యొక్క పుత్రుడు ఆయన పేరే వేదవ్యాసుడు వేదవ్యాసుడికి మరొక పేరేంటంటే బాధరాయనుడు అలాగే పరసరాపుత్రుడు అంటే పరసరాత్మజుడు ఈ విధంగా మరి బాధరాయనుడు కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు కలిగినటువంటి ఈ వేదవ్యాసుడు సంస్కృతంలో చక్కనటువంటి మహాభారతమును రాయడం జరిగింది ఆ సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని మరి నన్నయ్య తెక్కన్న ఎర్రన్న గారు మరి కవిత్రయం పేరుతో ఆంధ్ర మహాభారతముగా తెలుగులోకి అనువాదం చేయడం మనం తెలి మనకు తెలిసిందే కాబట్టి ఈ విధంగా మరి నన్నయ్య భారతాన్ని మరి ఎవరు ఏ విధంగా భావించారు అనే విధానం చూస్తే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చూద్దాం ధర్మతత్వజ్ఞులు మహాభారతాన్ని ఏమన్నారయ్యా అంటే ధర్మశాస్త్రం అన్నారు ఆధ్యాత్మిక విధులు మహాభారతాన్ని ఏమని పేరుతో పిలిచారంటే వేదాంతము అన్నారు నీతి విచక్షణులు మహాభారతాన్ని ఏ విధంగా భావించారంటే ఇది ఒక నీతి శాస్త్రము మరి కవి పండితులు కవి వృషభులు దేనిగా భావించారంటే ఇది ఒక మహాకావ్యము లాక్షణికులు అంటే వ్యాకరణం తెలిసిన వారు దీనిని సర్వలక్షణ సంగ్రహం అన్నారు ఇతిహాసికులు దీనిని ఒక ఇతిహాసం అన్నారు పరమ పౌరాణికులు దీనిని బహు పురాణ సముచ్చయము అనేటువంటి పేరుతో వాడు చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా ఈ యొక్క పద్యంలో నుంచి మనకు ఒక చక్కని ప్రశ్న వస్తుంది మరి అసలు మహాభారతం అంటే ఏంటి మహాభారతం యొక్క ప్రాశస్యం ఏంటి మహాభారతము ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క ఏడు మాటల్లోనే చెప్పొచ్చు ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథము ఇది ఒక వేదాంత గ్రంథం గ్రంథము ఇది ఒక నీతి శాస్త్రము ఇది ఒక మహాకావ్యము ఇది ఒక సర్వలక్షణ సంగ్రహము ఇది ఒక ఇతిహాసము ఇది ఒక బహు పురాణ సముచ్చయము కాబట్టి ఈ విధంగా మీరు అనేకమైన పాఠాలు నా దగ్గర నుంచి మీరు వింటున్నారు కాబట్టి నచ్చిన వాళ్ళు చక్కగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి ఈ క్లాస్ మీరు విన్నందుకు ధన్యవాదములు తెలియజేస్తూ మీ చిందాడ చిన్నోడు తెలుగు పండితులు